విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో టిఆర్వికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్ జన్మదిన వేడుకలు ఇక వివరాల్లోకి వెళ్తే టిఆర్వికేఎస్ నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవీ జాన్సన్ ఘనంగా జన్మదిన వేడుకలను మహబూబాబాద్ డివిజన్ మరియు తొర్రూరు డివిజన్ విద్యుత్ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న స్థాయి నుండి ఎంతో కష్టపడి శ్రమించి రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగారు ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తారని తమ సమస్యలను తన సమస్యగా అనుకొని పరిష్కరిస్తారని విద్యుత్ కార్మికులు ఈ జన్మదిన వేడుకల నాడు గుర్తు చేసుకున్నారు టీవీ 6 ఇండియా టీవీ రిపోర్టర్ రవిచంద్ర ముఖ్యంగా మన నాయకుడు చిన్న క్యాడర్ నుంచి ఈ స్థాయికి రాష్ట్ర నాయకుడుగా ఎదిగిన వ్యక్తి నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను అతని సిన్సియారిటీ అతని జ్ఞాపక శక్తి ఒకసారి చూస్తే ఎక్క ఎన్ని సంవత్సరాలకైనా పేరు పెట్టి పిలుస్తాడు అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి ఇంకోటి ఏంటంటే ఏదైనా మనకు సాధ్యం కాదు అనే పని కూడా ఆయన చేసి నిరూపించి చూపెట్టే వ్యక్తి ఆయన సిన్సియర్గా డామినేషన్ ఎలాంటి డామినేషన్ లేకుండా చూపెట్టే వ్యక్తిత్వం ఆయనలో ఉన్నది అది ఈరోజు ప్రతి కార్మికుడు అతని గురించి అన్ని విధాల మన డిపార్ట్మెంట్లు అంటే ఏంటంటే అన్ని అనుభవించున్నారు ఎక్స్పర్ట్లు ఉన్నారు ఎందుకంటే ప్రతి వ్యక్తి చాలా తెలివితోటి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే చాలా తెలివి కలవాళ్ళు మీరు అంటారు ముచ్చట చెప్తున్నా అంటే ఒక మన నాలెడ్జ్ ఏంటో ప్రతి వ్యక్తికి తెలుసు కన్సూమర్లకు అలాంటి వ్యక్తి మన అలాంటి నాలెడ్జి మనం పెంచుకొని ఒక నాయకుని ఎన్నుకున్నామంటే మనం ఎంత అతని గురించి ఆలోచించే వ్యక్తి ఆ శక్తి మనకు ఉన్నది కాబట్టి అలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాము అతని నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఆయన ఎదగాలని కోరుకుంటూ దివ్యాస తరఫున నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.